హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో అయితే కొందరి పెన్షన్స్ అనేది రద్దు చేశారండి అయితే వీళ్లకు మాత్రం రేపు పెన్షన్ అనేది ఇవ్వరు సో ఈ లిస్ట్ అనేది వచ్చేసిందండి ఈ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందో లేదో మీరు ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అలాగే చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సో బ్రదర్ మేము కొత్తగా పెన్షన్ అనేది అప్లై చేసుకున్నాము కొత్త పెన్షన్స్ అనేది రేపు అయితే ఇస్తారా లేదా అని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అయితే దానికి సంబంధించి కూడా అయితే మీకు అయితే తెలియజేస్తానండి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే ఆలనే ఆప్షన్ అయితే వస్తుందండి సో ఆలనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఉండొచ్చు అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఎస్పెషల్లీ పెన్షన్దారులు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన వీడియోలు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి పెన్షన్దారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్డేట్ కూడా విడుదలైన వెంటనే కంపల్సరీ మన ఛానల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక వివరాలు చూద్దామండి మనకు ఏపీలో పెన్షన్స్ అనేవి రేపయితే కొంతమందికి ఇవ్వడం లేదండి అయితే వీళ్ళ పెన్షన్స్ అనేది రద్దు చేసినట్లుగా ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అనేది విడుదల చేశారు సో ఈ పెన్షన్ అనేది రద్దయినట్లుగా మీరు ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా అయితే తెలియజేస్తాను అలాగే ఎవరైనా మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా సో మీరు తెలుసుకోవాలంటే మీ యొక్క మొబైల్లో అయితే తెలుసుకోవచ్చు దానికి సంబంధించి కూడా అయితే చూపిస్తానండి ఈ వీడియోలో సో మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే చూడండి న్యూ నోటీస్ అండి హూస్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ స్టాపిడ్ ఫర్ సెప్టెంబర్ మంత్ అవైలబుల్ ఇన్ ఎస్ఎస్ పెన్షన్స్ డబ్ల్యూఈఏ డబ్ల్యూడిఎస్ లాగిన్స్ అండి అయితే మనకు కొంతమంది పెన్షన్స్ అనేది రద్దు చేశారు అంటే స్టాప్ చేశారు అయితే ఈ సెప్టెంబర్కి సంబంధించి మాత్రం సెప్టెంబర్ ఒకటో తారీఖు మాత్రం వీళ్లకు పెన్షన్ అనేది ఇవ్వరు అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ లిస్టులో ఎవరి పేరైనా ఉంటే గనక తప్పనిసరిగా మీరు వచ్చేసి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీ యొక్క పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి మీ యొక్క పేర్లు అనేది ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది చూశారు కదా పెన్షన్ ఐడి పెన్షనర్ నేమ్ సో ఈ విధంగా అయితే మీ యొక్క పేరు అనేది చూపించడం అయితే జరుగుతుంది అలాగే సో తప్పనిసరిగా మీరు కంపల్సరీ వెల్ఫేర్ గారిని అయితే కన్సల్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో చాలా మందికి ఏంటంటే పెన్షన్ ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్లు పొందుతున్న వాళ్ళని చాలా మంది ప్రభుత్వం వారు పసిగట్టి వాళ్ళకు నోటీసులు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి అలాంటి వాళ్ళు మాత్రమే తప్పనిసరిగా వెల్ఫేర్ గారిని కన్సల్ట్ అవ్వండి అలాగే ఎవరైనా పెన్షన్ కి సంబంధించి మా యొక్క పెన్షన్ అది ఉందా లేదా అని చెప్పేసి క్యాజువల్ గా మీరు చెక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆ లింక్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి దాంట్లో వచ్చేసి మీకు పెన్షన్ ఐడి అనేది ఒక బ్లాంక్ ఉంటుంది అలాగే డిస్టిక్ అనేది ఉంటుంది సో అక్కడ ఏమేమి అడిగారు దానికి సంబంధించి మీరు ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అని అనుకోండి సో మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివ్ లో ఉందా లేదు అని చెప్పేసి అక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది సో ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చండి అలాగే చాలా మంది ఏంటంటే కొత్త పెన్షన్స్ అనేది ఎప్పుడు నుండి ఇస్తారు బ్రదర్ మేము అప్లై ఆగస్ట్ లో కూడా ఇవ్వలేదు ఈ సెప్టెంబర్ లో ఇస్తారా అని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేశారు సో దీనికి సంబంధించి కూడా అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి మనకు కొత్త పెన్షన్స్ అనేది ఇస్తారా లేదా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా చూసుకుని డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము చూసుకున్నట్లయితే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి పెన్షన్ పంపిణీకి సంబంధించి కొత్త పెన్షన్లు రిలీజ్ కాలేదు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొని వారికి ఈసారి రెండు నెలల పెన్షన్ రాలేదు కేవలం ఒక నెల పెన్షన్ మాత్రమే వచ్చినట్లు సమాచారం కావున సెప్టెంబర్ నెల పెన్షన్ సెప్టెంబర్ నెలలోనే తీసుకోగలరు సో ఫ్రెండ్స్ మనకేందంటే కొత్తగా ఎవరైతే పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళ పెన్షన్స్ అనేది ప్రభుత్వం వారైతే రిలీజ్ చేయలేదండి సో మనకేందంటే సెప్టెంబర్లో ఒక పెన్షన్ అనేది ఇస్తారు అంటే లాస్ట్ మంత్ ఎవరైతే తీసుకోలేదు అలాంటి వాళ్ళకు సంబంధించి ఏంటంటే రెండు నెలల పెన్షన్ అనేది ఇవ్వరు ఓన్లీ సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది ఇస్తారని చెప్పేసి మనకి ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకు కొత్త పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం రిలీజ్ కాలేదండి సో ఇక్కడ కూడా మనకు అదే చెప్తున్నారండి టు బి రిలీజ్డ్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మనకు కొత్త పెన్షన్స్ కి సంబంధించి ప్రభుత్వం అయితే రిలీజ్ చేయలేదు రిలీజ్ చేయకపోవడానికి రెండు కారణాలు అయితే వెలుగులోకి వచ్చాయండి సో కొంతమంది ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోవడంతోనే రిలీజ్ అనేది చేయడం లేదని చెప్పేసి కొంతమంది మరి కొంతమంది ఏం చెప్తున్నారంటే సో మనకు ఒక రేషన్ కార్డు పైన రెండు పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ యొక్క సర్వే అనేది చేసి సో వాళ్ళే రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనకు వచ్చే నెలలో అయితే ఈ పెన్షన్స్ అనేది వేస్తారని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు సో ఏదో ఒక కారణం అండి మనకు మాత్రం పెన్షన్ అనేది రేపైతే కొత్త పెన్షన్స్ అనేది ఇవ్వడం లేదండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ గవర్నమెంట్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ మీ వరకు అయితే తెలియజేస్తాను అలాగే ఏపీ గవర్నమెంట్ కొత్త పెన్షన్స్ అనేది రిలీజ్ చేయకపోవడానికి ఎలాంటి కారణం ఉండవచ్చు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేనైతే తెలుసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్